పార్టీ ఓటమి అనేది ఖచ్చితంగా ఒక సమీక్షకు దారితీసే అంశం, ఖచ్చితంగా ఒక చర్చ జరుపుకునే అంశం, ఖచ్చితంగా ఆత్మ పరిశీలన ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అంశం. ఎందుకంటే అది ఏ పార్టీ అవునండి, యూపీలో అఖిలేష్ యాదవ్ ఓడిపోయినా 2019లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఓడిపోయినా సరే ఖచ్చితంగా ఏం జరిగిందనేది విశ్లేషించుకోవాలి. అలాగే పక్క రాష్ట్రాల్లో ఓటమిని కూడా, పక్క రాష్ట్రాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూపీలో జరిగిన ఓటమి మీద ఎందుకు ఓడిపోయింది, వాళ్ళు తీసుకున్న తప్పిదాలు ఏంటి, వాళ్ళు చేసిన తప్పులు ఏంటి, నిర్ణయాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడున్న ప్రతిపక్షాలు విశ్లేషించుకోవడం అనేది చరామామలు. ఇప్పుడు అదే పని చేస్తుందంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ, అక్కడ జరిగిన తప్పు ఇక్కడ రిపీట్ కాకూడదు అని కూడా చంద్రబాబు గారు ఇప్పటికే ఒక దిశ ఒక నిర్దేశం కూడా చేశారంట పార్టీ నేతలకు సంబంధించి. ఏంటి అంటే ఎప్పుడూ కూడా ప్రతిపక్షం టార్గెట్ ఏంటి, అధికార పక్షం ఓట్లు చేల్చడం. అధికార పక్షం ఓట్లు చేల్చడం ఒక ఎత్తు అయితే ఆ ఓట్లను తమకు అనుకూలంగా మలుచుకోవడం, చేల్చడం వరకు ఓకే, తమకు అనుకూలంగా మలుచుకోకపోతే ఆ చీల్చి కూడా ఉపయోగం ఉండదు, మధ్యలో కాకెత్తుకుపోయింది అన్నట్టు వేరే పార్టీలు ఎత్తుకుపోతాయి. ఇప్పుడు యూపీలో అదే జరిగింది అని అభిప్రాయపడుతుంది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే యూపీలో బీజేపీ వ్యతిరేక ఓట్లు చేల్చడం ఒక రకంగా ఆ పార్టీ కలిసి వచ్చింది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా, పక్కన బహుజన సమాజ పార్టీ అధినేత్రి ఎవరైతే ఉన్నారో, మాయావతి కానివ్వండి లేదంటే ఇక్కడ ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ, వీళ్ళు ఏం చేశారంటే ఆ బీజేపీ వ్యతిరేక ఓట్లను చేల్చడం వల్ల అది సమాజ్వాదీ పార్టీకి ఒక అతిపెద్ద దెబ్బ తగిలింది అనేది ఇప్పుడు ఆ దెబ్బే భారతీయ జనతా పార్టీకి లాభం. అంటే ఇటు వీళ్ళిద్దరూ కలిసి ఆ ఓట్లు చీల్చేసి అఖిలేష్ని సీఎంని కానివ్వలేదు, వీళ్ళకి ఉపయోగం లేదు, ఫైనల్గా ఏమైందంటే భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చింది. ఇప్పుడు అది అంటే ఆ తప్పు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రిపీట్ కాకుండా చూడాలి అనేది అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఓటును ఎవరు క్యాష్ చేసుకోవాలి, ఎవరికి అనుకూలంగా మార్చుకోవాలనేది ఖచ్చితంగా ప్రతిపక్షాల చేతిలో ఉంటుంది. కాకపోతే ప్రజలకు ఈ ప్రతిపక్షమే, ఇప్పుడున్న ప్రతిపక్షాల్లో ఏ పార్టీ అయితే ప్రత్యామ్నాయంగా ప్రజలు చూస్తారో ఆ పార్టీకి కొన్ని ఓట్లు ఎక్కువ వస్తాయి, వీళ్ళందరం కలిసికట్టుగా ఉంటే సీట్లు కూడా పెరుగుతాయి, అప్పుడు అధికారం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. యూపీలో ఆ మిస్టేక్ జరిగిందంటే అది ఇక్కడ జరగకుండా చూడాలి అనేది చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా ఇప్పుడు కొంచెం కసరత్తు అయితే మొదలు పెట్టారంత. ఎందుకు అంటే రేపు ఖచ్చితంగా వైసీపీ మీద వ్యతిరేకత అయితే పెరుగుతుంది, అంటే అధికార పక్షం మీద ఎంతో కొంత వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుంది. ఎంత అద్భుతంగా చేసినా 2014లో చంద్రబాబు గారు చాలా అద్భుతం అనిపించేలాగా అన్ని నిర్ణయాలు తీసుకున్నా ఫైనల్గా ఎందుకు అంత వ్యతిరేకత వచ్చి కేవలం 23 సీట్లకే పరిమితం అయ్యారు. అలాగే ఇప్పుడు 151 స్థానాల్లో వైసీపీ ఉన్నా ఖచ్చితంగా వ్యతిరేకత ఎంతో ఉంటుంది. అది 23 పడిపోద్దా లేదంటే 170కి వెళ్తుందా వాళ్ళు అనుకుంటున్నట్టు లేదంటే 160 టీడీపీకి వస్తాయి, ఇవన్నీ ఇంకా ప్రజలు వేసే ఓట్ల మీద డిసైడ్ అయ్యి ఉంటుంది. కాకపోతే ఎత్తులు లేదంటే పొత్తులు తప్పిదాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా అధికారాన్ని డిసైడ్ చేస్తాయి అనడంలో ఎటువంటి అత్యయక్త అవసరం లేదు. ఇప్పుడు ఆ తప్పు జరగకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంకును చీల్చడం ఒక ఎత్తు, అది తమకు అనుకూలంగా మలుచుకోవడం ఒక ఎత్తు, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా అనే ఆలోచన ఇప్పుడు చంద్రబాబు గారు చేస్తున్నారంటే అంటే ఒక ఇండైరెక్ట్గా ఒక కొత్త స్కెచ్ అయితే వేస్తున్నారు. ఈ కొత్త స్కెచ్లో భాగంగా అంటే మొత్తం మిగిలిన పార్టీలతో కలుపుకెళ్ళే ఆలోచనలు చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు అనేది అయితే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం.